పులి మాట్లాడినట్టే. అయ్యో అదరగొట్టండి. అసలు మీకు కామెంట్ ఇంకా చూసుకుంటారు అప్పుడప్పుడు? అంటే తక్కువ అండి, చాలా తక్కువ చూసుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి బాగా ఖాళీగా ఉంటే అప్పుడు చూస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా చేయాలనిపిస్తుందా సార్? మీరు ఇటువంటివి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సీరియస్ అంటే ఎప్పుడు అనుకోలేదండి. ఒకటండి, నేను నా గట్ ఫీలింగ్ నమ్మేవాడిని. గట్ ఫీలింగ్ అంటే మన లోపల చెప్తామంటే ఒక వాయిస్, ఆ వాయిస్ నమ్మేవాడిని. అది చెప్తా ఉంటుంది ఈ సినిమా చేయి, ఈ సినిమా చేయి అని చెప్పి చెప్తుంది. సో దాని ప్రకారంగా చేస్తూ వెళ్ళిపోతాం. అంటే నేర్చుకున్నా, ఒకప్పుడు అలా చేసేవాడిని. ఇంత మధ్యలో చిన్న దెబ్బతిన్నాను, ఆ దెబ్బతిన్న వల్ల ఇంకా స్ట్రాంగ్ తెచ్చుకునే ఇప్పుడు ఇంకా దాన్ని నా గట్ ఫీలింగ్ ఎక్కువ నమ్ముతున్నా. నిజంగా హనుమంతుడు దయ వల్ల మనం అందరం గట్టిగా ఉన్నాం. మీరు ఎంత శ్రమ పడతారో మాకు తెలుసు. అందుకోసం విరుపక్ష చేశా, ఆయన మీద నమ్మకం అవుతారు. అంటే నాకు ఆల్రెడీ హారర్ సినిమా అంటే భయం మనకి, మామూలు కాదు. అట్లాంటిది చేశానంటే ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకం. నమ్మకం అవును. అయితే ఇప్పుడు మన కళ్యాణ్ సార్ సినిమా కూడా ఉందిగా మీకు, తర్వాత అందులో ఇలానా మీరు? ఇప్పుడు ఎందుకన్నా ఆ టైం ఆ సినిమా టైం వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చున్నాం ఇలా. అప్పుడేంటి కట్ చేస్తాం మీరు రారా మళ్ళీ? ఎందుకు రాయర ఇంటర్వ్యూస్? నాకు కళ్యాణ్ ఏంటి చెప్పండి, ఎందుకు సార్ చేస్తారుగా అట్లా? సార్ ఇంటర్వ్యూ చేస్తారు మీరు తప్పకుండా సార్. ఎన్ని రెండు రోజులు ఎడిటింగ్ చేయమని చేస్తా అలాంటప్పుడు మన అప్పుడు అప్పుడు చెప్పండి సార్ ఒక మాట. 100% చెప్తా, సత్తి మంచిగానే మాట్లాడుతుండు, అట్లా ఏం లేదు. బిత్తిరి బిత్తిరి ఏముండడు. ఇంకా అంటే సినిమాలు హీట్ అయిన తర్వాత ఇట్లా కొంచెం వీటిని ఏమంటారు, మైథలాజీ ఎలాస్టిక్ ఏమంటారు వీటిని? ఇది మిస్టికల్ థ్రిల్లర్. థ్రిల్లర్ మిస్టికల్ థ్రిల్లర్. ఇది ఏదో మైథల్ ఇది కాదా? మైథలాజికల్ కాదు, ఇది మిస్టికల్ థ్రిల్లర్. అంటే ఆ టైం వచ్చేసి 1979 అంటే 1991 కదా. సో ఆ టైం ఆ టైంలో కొద్దిగా దాని ఆ టైంలో జరిగే ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ పైన ఒక కథ. సో అప్పుడు ఇంత లేవు జన విజ్ఞాన వేదిక, అంత లేదు కదా. ఇప్పుడు సోషల్ మీడియా, సోషల్ మీడియా లాగా లేదు కదా. సీసీ కెమెరాలు లేవు, అప్పట్లో సెల్ ఫోన్ లేదు. ఇప్పుడు ఏమన్నా అట్లాంటి డౌటింగ్ ఉన్నది అనుకో, గూగుల్ గూగుల్ తల్లి చుట్టూ 4 కెమెరాలు పెట్టి రికార్డింగ్ పెడతారు, నెమరు తీసి రివర్స్ కొట్టి చూస్తే ఏముండకపోతే ఏం లేదు, అంతే కదా? అంతేనా? అంతే దొరికిపోతారు. ఇప్పుడు మొత్తం మొత్తంతా మారిపోయింది కదా, ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది సినిమా లైఫ్ అంతా. ఒక స్మార్ట్ ఫోన్ గెలికి చూస్తే గెలికి దుకాణం బంద్. మీరు ఈ నడమ కొంచెం తేజీల మీద తక్కువనే మాట్లాడుతున్నారని అంటుంటే, ఇప్పుడు సోలో బతికే దానికి ఊత అడుగుతున్నారు, లగ్గం చేసుకునే ముచ్చట ఎప్పుడు చెప్తారో అని. ఇదైతే కరెక్ట్ చెప్పాలి మీరు, ఊత అడుగుతున్నారు లగ్గం చేసుకో ఎఫర్ట్ చేసుకుంటారు. చాలా మంది మిమ్మల్ని చూసి ఆగిపోయారు అన్న. వాళ్ళని చూసి వాళ్ళు అడిగారు కాబట్టి నేను చేసుకోవాలంటే కష్టం అన్న. నాకు సెట్ అయినప్పుడు నేను చేసుకుంటాను, నాకు తిన్నప్పుడు, అదే పెళ్లి అదే లగ్గం సెట్ అయినప్పుడు చేసుకుంటాను. ఇప్పుడు ఇన్ని సెట్లు వేస్తున్నారు కదా, సినిమా సెట్ వరకు పర్లేదు అన్న. పెళ్లి సెట్ పెద్ద కష్టం ఏం కాదు, పెళ్లి సెట్ జుజుబి వేసేచ్చు, కానీ పెళ్లి జుజుబి కాదుగా. అంటే తేజమన్న ఎవరితో ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారనే వీడియోలు చూసి మీరు షాక్ అవుతారు. ఆంజనేయస్వామితో ఆంజనేయస్వామి భక్తుల్ని ఈ విషయంలో అంటే ఫస్ట్ దానికి అంతకు ముందుగా కాదా? ఇప్పటికీ ఎప్పటికైనా భక్తుల్ని అంటే మనిషి అన్నప్పుడు కాసంత అటు ఇటు తిరుగుతారు కదా, తిరగదా ఉంటది, బట్ చిన్న కోరిక ఉంటది. మరి అవన్నీ తొక్కుని బతకాలి, దాన్ని అధిగమించి మనం బతకాలి అంతే. దాని లొంగిపోయింటే ఇంకంతే, ఇంకా డౌన్ ద లేన్, డౌన్ ద ట్రైన్. అంటే కొంచెం అప్పుడప్పుడు ఫోటోలు సెల్ఫీస్లు దిగితే వాళ్ళతో క్లోజ్, అదే వాళ్ళు భయపడుతున్నారు నా అమ్మాయిలు అంటే భయం వేస్తుంది నాకు. వద్దు. ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయిందా? బిరికా ఫుడ్ అయినా బాగా అంతే. అంటే నేను సరేండి, వేరే దేశం వాళ్ళ ఇక్కడ దేశం అమ్మాయి అన్న అయితే పక్క. ఇప్పుడు నీకు కళ్ళద్దాలు పెట్టి అయ్యో అనేస్తారు నీకు, ఏంటి బాయ్స్ అనేస్తారు నీకు.
మీరు బాగా ట్రెండ్ లో ఉన్నారు, అయితే మంచి ట్రెండ్ చూసుకోవాలి కదా మరి. అందుకోసమే కదా మీరు మంచి సొక్క వేస్తారు, సొక్క మొత్తం చుక్కలు ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి మీరు. అప్పుడు ఫోన్